దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు పెద్దగా రిజల్ట్స్ విషయంలో మాత్రం ఎవరిని కంగారు పెట్టలేదు. కానీ ఒక్కసారిగా ఏర్పడినటువంటి హడావుడి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన టీఆర్ఎస్కి ఏకపక్ష విజయం రావడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ మరోసారి విజయవంతంగా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే పాయింట్ తీసుకుని దాని ముందు ఏ పాయింట్ నిలవకుండా ప్లాన్ చేసుకున్నారు. ప్రజాగూటం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మీద కాస్త కూస్తూ నమ్మకం వచ్చింది, కానీ అదే సమయంలో కేసీఆర్కి ప్రచారం చేసుకోవడానికి ఓ బలమైన పాయింట్గా చంద్రబాబు ఉపయోగపడ్డారు. ఇంతలో ప్రపంచంలో 4 మంత్రులు ఓడిపోయారంటే అదేమీ చిన్న విషయం కాదు. కాబట్టి 1000 రూపాయలు పింఛను, గొర్రెలు బర్రెలు, రైతు బంధు లాంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పట్ల బలమైన సానుకూల వాతావరణాన్ని నింపాయంటున్నారు. సరే, అయ్యింది ఏదో అయిపోయింది. కేసీఆర్ ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మీద ఎలా ఉంటుందో చూడాలి. టీఆర్ఎస్ విజయాన్ని వైకాపా జనసేనలు పండుగలా జరుపుకుంటున్నాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతిలో జనసేన కార్యకర్తలు కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ ఫోటో పెట్టి మరీ స్వీట్లు పంచుకున్నారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా తీవ్రమైన లోటు బడ్జెట్తో తన ప్రయాణం ప్రారంభించడానికి కేసీఆర్ ప్రధాన కారకుడు అంటారు. అంతేకాదు, కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని ఎన్ని మాటలు అన్నారు కూడా తెలియదు కాదు. కానీ వైకాపా జనసేనలు మాత్రం చంద్రబాబు మీద ద్వేషంతో కేసీఆర్ని నెత్తిన పెట్టుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలంగాణలో బాబును చిత్తుగా ఓడించినట్లే ఆంధ్రాలో కూడా టీడీపీని కేసీఆర్ని ఓడిస్తారని ఆశిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో 2014లో జగన్ రావాలని కేసీఆర్ గట్టిగా కోరుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు వస్తే పెట్టుబడులు ఆంధ్ర వైపు వెళ్ళిపోతాయని కేసీఆర్కి తెలుసు. వాస్తవంగా జరిగింది కూడా అదే. ఈ 4.5 ఏళ్లలో దేశంలో అత్యంత కరువు జిల్లాలైన అనంతపురం, దశతలని, అలాగే కియా మోటార్స్ అనేటువంటి 2 కంపెనీలు తీసుకురావడం ద్వారా చంద్రబాబు ఎలా మార్చారో అందరూ చూశారు. చిత్తూరు, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే జరిగింది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి ఖర్చు లేకుండా భూమిని సమీకరించినటువంటి తీరు కూడా, అక్కడ సంపద సృష్టించిన తీరు మహామహా ఆర్థికవేత్తలను సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. అయితే అసలు విషయానికి వస్తే చంద్రబాబు యొక్క సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం ఆయన వెనక్కి తగ్గట్లేదు. ఈ పథకాల్లో లీకేజీలను అరికెట్టినటువంటి వారు, అర్హులైన వారికి పెన్షన్ ఇస్తున్న తీరు, గ్రామీణ ఉపాధి హామీ పథకాలు అమలు చేస్తున్న వైనాన్ని కేంద్రం కూడా పలుమార్లు ప్రశంసించింది. తెలంగాణతో పోలిస్తే పలుమార్లు చంద్రబాబు సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. కేసీఆర్ గెలవడానికి గ్రామీణ సంక్షేమ పథకాలు, సెంటిమెంటు ప్రధాన కారణం. చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అదనంగా కళ్ళు చెదిరే రేట్లో పారిశ్రామిక ప్రగతిని సాధిస్తున్నారు. పట్టిసీమ లాంటి చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలకి ఎంత భూమి సాగులు తెచ్చారో తెలియదు కాదు. ఇందువల్ల కేసీఆర్ గెలుపుకి వైకాపా జనసేనను విజయోత్సవంలో జరుపుకుంటున్న లోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పుకోదగ్గ అస్త్రాలు లేకపోవడంతో జగన్ పవన్లో చివరికి ప్రాంతీయవాదాన్ని కూడా కులవాదాన్ని రెచ్చగొడుతున్నారు. గుడ్డిగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కులం అనేది ఒక ప్రధాన ఆయుధం కాబట్టి దాన్నే బలంగా వాడుకుని చంద్రబాబును ఓడించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్తో జతకడితే తమని, తమ యొక్క పదవిని సులువైపోతుందని వారు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆరోచన ధోరణికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరోచన ధోరణికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని వారు అర్థం కావట్లేదు. సీమాంధ్రులు సంక్షేమ పథకాలతో సరిపెట్టుకున్న రకం కాదు. ఇంతకు మించి ఆశిస్తారు, ఆర్థికంగా బలపడాలని గట్టిగా కోరుకుంటారు. ఆ దిశగా కష్టపడతారు కూడా. అమెరికాలోని భారతీయుల్లో తెలుగు వారు పెద్ద సంఖ్యలో ఉన్నారంటే ఇదే కారణం. ఈ పరిస్థితుల్లో కులం పరిధిని దాటి ఆలోచించగల శక్తి కూడా తమకుందని 2014లోనే చాటి చెప్పారు. 2019లో కూడా ఇలాగే ఆలోచిస్తారని, జగన్ పవన్ మాయలో పడే అవకాశం లేదని మీరు కూడా అనుకుంటే నెక్స్ట్ సీఎం చంద్రబాబు, లేదా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్, లేదా నెక్స్ట్ సీఎం జగన్ అంటూ కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేయండి.